నమస్కారం. సమాజంలో తమకంటూ ఒక పాత్ర ఉన్నదని తెలిసి ఆ పాత్ర పోషణ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ సమాజ హితాన్ని కోరుకుంటూ సమాజ హితంలోనే మనక్షేమం కూడా దాగి ఉన్నదనే సత్యాన్ని వంటపట్టించుకున్న వాళ్ళై తన జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవడానికి ఏదో ఒక సేవా పథంలో తాము పయనిస్తూ ఎందరెందరికో ప్రేరణనిస్తున్నటువంటి వ్యక్తులను మీ ముందుకు తీసుకువచ్చి నేను ఎందుకు పరిచయం చేస్తున్నానో గతంలో చాలాసార్లు చెప్పు ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి వారి జీవిత చరిత్రల నుండి, జీవిత గాథల నుండి మన వాళ్ళు పూర్వీకులు ఎందరో ప్రేరణ పొందారు. వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాగే ఆధునిక కాలంలో కూడా ఈ సంఘర్షణలో ఉన్నటువంటి ఈ సమాజంలో కూడా, ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమాజంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారా, గొప్పవాళ్ళు ఉన్నారు, విశిష్ట వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మార్గంలో ఏ ప్రభుత్వాల యొక్క ప్రమేయం లేకుండా వారికి వారుగా నిర్ణయం చేసుకుని నేనంటూ ఏం చేయగలను ఈ సమాజానికని ఒక సదాలోచనతో పయనించేటటువంటి వ్యక్తులని మీ ముందుకు తీసుకురావడంలో గల కారణం వారి నుంచి మనందరం కూడా ప్రేరణ పొందడానికి ఒక భరోసా, లేదు సమాజం ఇంకా ఏం చెడిపోలేదు, ఇంకా మానవత్వం ఉన్నది అనేటటువంటి ఒక భరోసా మనం పొందడం కోసమని చెప్పి ఈ విధంగా మీ దగ్గరికి ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. ఆ నేపథ్యంలో ఈరోజు డాక్టర్ ఆర్బి అంకమ్మరావు గారిని పరిచయం చేస్తున్నా. వారు తనదైనటువంటి శైలిలో ఇవాళున్నటువంటి విద్యారంగం ఎలా ఉంటున్నది, అటువంటి విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఎలా ఎదుర్కోగలగాలి, ఏ విధంగా మనం సేవలు అందించగలగాలి అనేటటువంటి దానిలో వారు ట్యూటర్స్ ప్రైడ్ అనేటటువంటి సంస్థ ద్వారా ఎన్నో విశిష్ట సేవలు విద్యార్థులోకానికి చేయడమే కాకుండా ఎంతోమంది కళాకారులకి కూడా ఊతమిస్తూ వారిని సత్కరిస్తూ సమాజంలో ఎంతో పనిచేస్తూ కృషి చేస్తున్న మహిళా మండలిని కూడా గుర్తిస్తూ వాళ్ళకి కూడా ప్రోత్సాహాలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గొప్ప గొప్ప పుస్తకాలను రచించి విద్యార్థులోకానికి అందిస్తున్నటువంటి ఆర్బి అంకమ్మరావు గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నానా నమస్కారం. నమస్కారం అమ్మా. అసలు ఈ ట్యూటర్స్ ప్రైడ్ ప్రారంభించడానికి అసలు ఏమిటి కారణం? ఎన్ని లక్షల మంది టీచర్స్ మీ దగ్గర నమోదై ఉన్నారు ఇప్పటికీ? మన దగ్గర 6 లక్షలండి భారతదేశం మొత్తం మీద. సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, డాన్స్, యోగా, లలిత కళలు, స్పోర్ట్స్, ఎన్ని రకాలుగా కలుపుకొని 64,000 ప్రొఫెషన్స్కి సంబంధించి ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి 10 నుంచి 15 మంది మన దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మనం వెళ్ళి ఎలా చేస్తామంటే, ఈ ప్రతి ఒక్కళ్ళను మన ఇంటికి ఏమైనా ఒక కార్పెంటర్ని పిలుచుకున్నాం అనుకోండి, బాబు నాకు కుర్చీ రిపేర్ ఉంది చేయడం వచ్చా, వచ్చమ్మా నేను చేస్తాను అంటాడు, 200 ఇస్తా వెళ్ళిపోతాడు. అదే ఒక టీచర్ని ఇంటికి పిలుచుకున్నప్పుడు ఈ క్వాలిటీలు కాకుండా చాలా క్వాలిటీలు మనం చూడాల్సి వస్తుంది. ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇది వరకు ఏ విద్యార్థులకు బోధించాడు, ఏ సబ్జెక్టులో ఆయన నిష్ణాతుడు, ఎంత చదువుకున్నాడు, అసలు ఈయన క్వాలిఫికేషన్ ఏంటి, నిజంగానే టీచరా అనే విషయాన్ని వెరిఫై చేయడానికి ముఖ్యంగా ట్యూటర్స్ ప్రైడ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ఎలా స్థాపించామంటే, మా చిన్న అబ్బాయి టెన్నిస్ ఆడతాడు, టెన్నిస్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ ప్లేయర్ తను, ఇప్పుడు ఇంటర్నేషనల్కి ఆడుతున్నాడు. 4వ తరగతిలో స్కూల్కి వెళ్ళడం మానేశాడు, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. వాడి కోసమని మేము టీచర్లు వెతకడం మొదలుపెట్టాం బయట. వాడికి సైన్స్ చెప్పేవాళ్ళు కావాలి ఇంటికి వచ్చినప్పుడు, వాడు ఖాళీగా ఉన్నప్పుడు వాడికి కావాల్సిన సబ్జెక్ట్ చెప్పడానికి ఒక టీచర్ కావాలి. ఇలా నేను నా భార్య ఇద్దరం కలిసి వేటాడడం మొదలుపెట్టాం. ఈ వేటలో మాకు ఒక 2-3 వేల మంది టీచర్లు దొరికారు. 2-3 వేల మంది వాళ్ళలోంచి 10 మందిన 20 మందిన మేము సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు అనిపించింది నాకు, లాగా చాలామంది పేరెంట్స్ ఉన్నారు, అలాగే మా అబ్బాయి లాంటి వాళ్ళు చాలామంది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పరీక్షతో సంబంధం లేకుండా ఎగ్జామ్ పేపర్ ఇచ్చి కూర్చోబెడితే ఇవాళ రేపు ప్రతి విద్యార్థి 35% మార్కులు కళ్ళు మూసుకుని తెచ్చుకోగలుగుతారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, గైడెన్స్. ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ ఉంది,
ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి టెస్ట్ చేయగలగాలి అంతే. దీనికోసం 365 రోజులు తరగతి గదికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విద్యార్థుల్లో ఈ శక్తి ఆల్రెడీ లోపల ఉంది, నిబిడీకృతమై ఉంది. దాన్ని వెలికి తీయడమే చోటస్ ఫైర్ చేసింది అంతే. మా అబ్బాయి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్తో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ బైపీసీ గ్రూప్ తీసుకోవడం అనేది చాలా తక్కువ, అరుదైన విషయం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇలా ఇటువంటి పేరెంట్స్ కోసం, ఇటువంటి విద్యార్థుల కోసం చోటస్ ఫైర్ని మేము స్థాపించాం. మా దాంట్లో ఏ ఒక్క టీచర్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ రుసుముగా మేము తీసుకోం. వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపిస్తారు అంతే. ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఛార్జెస్ పే చేయాలి అంతే అంతే. సో ఇది ఏంటి, ఉభయతారకంగా హెల్ప్ అవుతుంది, రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అంటే టీనికి ఉపాధి కల్పిస్తున్నారు, అవసరం ఉన్నవాడికి అవసరాన్ని తీరుస్తున్నారు, మధ్యలో మీరు వారధిగా నిలబడ్డారు. అవునమ్మా. సో ఇప్పుడు దీంట్లో కేవలం మన డైలీ ఉన్నటువంటి కరికులం కాకుండా ఇప్పుడు వీణ నేర్చుకోవాలని ఉంటుంది, డాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది, అట్లాగే మీరు వాళ్ళు కోరుకున్నటువంటి కళలు ఏదో కూచిపూడి కానీ భరతనాట్యం నేర్చుకున్నటువంటి వాళ్ళ యొక్క గురువులు కూడా మన దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. అవునండి, ఇండియా మొత్తం మీద 596,000 మంది అండి. మేము ఇప్పటివరకు వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆధార్ నెంబర్ను కూడా రిజిస్టర్ చేసి అంత పక్కాగా డేటా తయారు చేయడం జరిగింది. ఇది కేవలం టీచర్స్ డేటా బ్యాంక్. పేరెంట్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మనం పంపించినటువంటి? పేరెంట్స్ దగ్గర నుంచి గూగుల్లో మాకు పెట్టిన 2 నెలల్లోనే 300 మంది పేరెంట్స్ 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు. పెట్టిన 2 నెలలకే మాకు ఆ రెస్పాన్స్ వచ్చింది. మొన్న నేను మీ పుస్తకం ఒకటి, పేరెంటింగ్ అంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచడానికి 21 అద్భుత సూత్రాలు అని మీరు ఒక పుస్తకం నాకు అప్పుడు మీ ట్విట్టర్ స్ప్రెడ్ కార్యక్రమం వచ్చినప్పుడు నా చేతికి ఇచ్చారు. అవునమ్మా. ఏదో ఒక టీవీ కార్యక్రమంలో నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ బుక్ని నేను ఊరికి ఇట్లా చూపించి ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుంది, పేరెంట్సే దీనికి మార్కులు వేసుకోవాలి, పిల్లల సంతకం పెట్టాలి, ఎందుకంటే మామూలుగా అయితే పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లో తల్లిదండ్రులు సంతకం పెడతారు, ఈ పుస్తకంలో మాత్రం పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి మార్కులు ఇవ్వడం, వాళ్ళకు వాళ్ళ మార్కులు వేసుకోవడం అనే విధానంతో ఇస్తే అది దానికోసమే దాదాపు 3-4 లక్షల ఫోన్ కాల్స్. అవునమ్మా. ఆ పుస్తకం మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని చెప్పి ఎక్కడ ప్రపంచ దేశాల నుంచి తెలుగు వాళ్ళందరూ ఫోన్ చేస్తే ఇవాళ కూడా 3 ఫోన్ కాల్స్ వచ్చాయి మాకు ఆ పుస్తకం కోసం. అది ఆ పుస్తకం ఎంత ఉపయోగపడేటట్లుగా ఉందంటే నిజంగానే నేను ఇలా పెంచుతున్నానా పిల్లల్ని, నాలో ఈ లోపం ఉందా, పిల్లల్ని నేను విధంగా ట్యాకిల్ చేయగలుగుతున్నాను, తల్లిదండ్రులు తనకు తాను పరిశీలించుకోవడానికి ఆత్మశీలన ఆ పుస్తకం బాగా ఉపయోగపడుతోంది. దాని ప్రయోజనాలు పొందుతూ ఉన్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు మీరు ఇచ్చినటువంటి ఇంకో పుస్తకం కూడా రాశారు ఈ మధ్యన పిల్లల కోసం, మీరు మోపుడు చదివేది కేజీలు మోసేది వింటాడు, చదివేది కేజీలు మోసే. అంకమ్మ గారు, మొన్న నేను ఏదో పటాంచల సంగారెడ్డి వైపుకి వెళుతుంటే ఒక స్కూలు విడిచి పిల్లలు బయటకు వస్తూ ఉంటే చిన్న పిల్లండి 5 సంవత్సరాల పిల్లట వంగి నడుస్తోందండి, వీపి బరువు నిండా పుస్తకాలే. ఆ వయసులో ఆ పిల్లకు చదవదిప్పిన అంశాలు ఆ సబ్జెక్ట్స్ అసలు ఏముంటాయి నాకు అర్థం కావట్లేదు. ఇంత చదువు ఆ వయసులో అవసరమా? అసలు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను, డాక్టర్ ఆర్కే నారాయణ అని మనకి ఎంపీ ఉండేవారు రాజ్యసభ. అవును. అప్పుడు అలవాగ్గా ఈనాడు పేపర్ ఏదో తిరిగేస్తూ ఉంటే మీరు చెప్పిన పాయింట్ని ఆయన అప్పట్లో కోట్ చేశారు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని నడుము వంచుకొని బుక్స్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన ఒక కామెంట్ కూడా చేశారు, డాక్టర్ ఆర్కే నారాయణ, ఏంటి పుస్తకాలు పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారంటే ఎవరో పేపర్లో ఒక వ్యంగ్యోక్తి రాశారు, ఇప్పుడు పుస్తకాలు మాయడో నేర్చుకుంటున్నారు, భవిష్యత్తులో బస్తాలు మాయడో నేర్చుకుంటారు అని. విద్యా విధానం అలా తయారైపోయింది. బస్తాలు మాయడో నేర్చుకుంటారు అంటే ఏంటి, పుస్తకాల ద్వారా వాళ్ళు నేర్చుకున్నది శూన్యం, వాళ్ళకు వచ్చేది శూన్యం, వాళ్ళకి తెలుసుకునేది శూన్యం. పాఠశాలల్లో ఏం జరుగుతుందంటే చిన్నప్పుడమ్మ మన విద్యా విధానం ఎలా జరిగేదంటే మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా చెట్ల కింద అంతే, మేమంతా అలా చదువుకున్నాం, చెరువుల పక్కన ఎక్కడో గుడిసెల్లో మనం కూర్చొని చదువుకునేవాళ్ళం, అరుగుల మీద అరుగుల మీద
దేవాలయాలు దేవాలయాల్లో వీటి దగ్గర మనం కూర్చొని చదువుకునేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలందరినీ తీసుకొచ్చి నాలుగు గోడల మధ్యలో పెట్టినాం. పెట్టి టీచర్ బోర్డు మీద తనకు తను నేర్చుకున్నది రాయడం మొదలు పెడుతున్నాడు. పిల్లలకు వలసింది చెప్పట్లా, తనకు తెలిసింది చెప్తున్నాడు. ఎందుకు తనకు తెలిసిందే చెప్తున్నాడు అంటే కారణం ఏంటంటే ఈ టీచర్కి కనీసం 30 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వెనకాల డిగ్రీ నేర్చుకున్న ఒక టీచర్ 1980s 1970s ప్రాంతంలో తన నేర్చుకున్న డిగ్రీ, తన నేర్చుకున్న చదువు 2018లో పిల్లలకు అవసరమైనటువంటి ఇంటర్నెట్ కంప్యూటర్ నేర్చుకుంటున్న పిల్లలకు తను నేర్చుకున్నది బోర్డు మీద బోధిస్తే పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మన భారతీయ విద్యా విధానం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అప్పట్లో చెట్టు కింద కూర్చుని పాఠం నేర్చుకునేటప్పుడు లేదా చెరువు గట్టును నేర్చుకునేటప్పుడు దేవాలయ అంగడిలో నేర్చుకున్నప్పుడు ప్రకృతిని చూస్తూ ప్రకృతిలో ఉండే ప్రతి విషయాన్ని నేర్చుకునేవాళ్ళు. ఇవాళ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ నాలుగు గోడల మధ్యలో పెట్టినప్పుడు వాళ్ళు బోర్డు వంక చూడడం మానేసి కిటికీల వంక చూస్తున్నారు. ఎందుకంటే కిటికీలో చెట్లు కనిపిస్తున్నాయి, గాలి వీస్తుంది, పక్షులు వెళ్తున్నాయి. టీచర్ ఏం చేస్తున్నాడు? వాటిని చెప్పడం మానేసి 30 సంవత్సరాల క్రితం తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని చెప్తున్నాడు. సో ఈ విద్యా విధానం వల్ల పిల్లలు పుస్తకాల్లో ఏముంది అనే విషయము వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఇంటర్నెట్ యుగంలో టీచర్ ఎలా ఉండాలి అంటే టీచర్ టీచర్గా ఉండకూడదు, వాళ్ళకు ఒక మార్గదర్శిగా ఉండాలి. ఒక మిత్రుడిగా ఒక మార్గదర్శకుడిగా ఎలా ఉండాలి అంటే మంచి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో మీరు గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పాలి. ఆయన టీచర్కి అహం అడ్డొచ్చి ఈ విషయాన్ని చెప్పడు. ఇవాళ రేపు క్లాస్ రూమ్లో ఉండే విద్యార్థులు ఎలా ఉన్నారంటే ఒక టీచర్ ఒక ఫార్ములాను బోర్డు మీద రాయగానే ఇది విజిఎస్లోదిరా అని పక్కవాడు పక్కవాడికి చెప్తున్నాడు స్టూడెంట్. విజిఎస్ గైడ్లోదిరా సార్ కాపీ కొట్టి ఆహేస్తున్నాడు అంటాడు. సార్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతూ ఉంటే వెంటనే ఇది నిన్న ట్విట్టర్లో ఎవరో ట్వీట్ చేశారంటున్నాడు. లేకపోతే ఆ టీచర్ ఇంకోటిదో చెప్పబోతున్నాడు. ఇది నిన్న శంకరా టీవీలో డిస్ప్లే చేశారే, ఈయన ఇవాళ చెప్తున్నాడు ఏంటి అంటే పిల్లల యొక్క నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది. సమాచార మార్పిడి అనేది విద్యా విధానం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు టీచర్లు అంటే తనకు తెలిసిన సమాచారాన్ని 30 సంవత్సరాల క్రితం కావచ్చు, 20 సంవత్సరాల క్రితం కావచ్చు, నిన్నటిది కావచ్చు, సమాచార మార్పిడి మాత్రమే జరుగుతుంది. వీళ్ళందరూ ఈ సమాచార మార్పిడిని ఏమనుకుంటున్నారంటే విద్యాభ్యాసం అనుకుంటున్నారు. ఇది విద్యాభ్యాసం కాదు, అక్షరాభ్యాసం మాత్రమే జరుగుతుంది. వాళ్ళ మెదడులో ఏం కావాలి, వాళ్ళని ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని ఈ టీచర్ ఎప్పుడైతే చెప్పలేకపోతాడో అప్పుడు మనం అనుకున్నట్టుగా భుజాల మీద క్వింటాల్ క్వింటాల్ పుస్తకాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఈ నాలుగు గోడల మధ్యలో పెట్టి వాళ్ళ యొక్క సృజనాత్మకతను చంపేస్తారు. అవును, అందుకనే ఒక ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని నుండి మీ పిల్లల్ని కాపాడండి అంటాడు ఆయన. మిమ్మల్ని నుండి మీ పిల్లల్ని కాపాడండి. అది టీచర్ల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, ఇంటి పక్క వాళ్ళ నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా కావచ్చు. ఎందుకంటే మనం ఈరోజు ఒక ముసుగు వేసుకుని మనం బతుకుతున్నాం. అంటే ఏం జరుగుతుంది, మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా అయితే పెంచారో, వాళ్ళు మనల్ని ఎన్నిసార్లు కొట్టారో, ఎన్నిసార్లు తిట్టారో, ఎన్నిసార్లు మనకి ఎన్ని పనులు చెప్పారో చూసి ఇవాళ తల్లిదండ్రులు సేమ్ వాళ్ళ పిల్లల మీద రుద్దుతున్నారు. కరెక్టే, మా నాన్న తిట్టేవాడు, మా నాన్న ఇలా కొట్టాడు, మా అమ్మ ఇలా చెప్పింది, ఆ పాత మాటలే చెప్పి ఇప్పుడున్నటువంటి పిల్లలు వాళ్ళకి ఒక మాస్క్ వేస్తున్నా. నేనైతే ఇలా చదివేవాడిని, నేను సైకిల్ మీద వెళ్ళొచ్చాను తెలుసా మీకు అని ఈ విధంగా ఇట్లా చెప్పడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి సమాజంలో బాగా జరుగుతుంది. అలా జరగకూడదు. ఎందుకంటే మనల్ని మనం ఒకటి ప్రశ్నించుకోవాలి, నేను ఆనందంగా ఉండాలా, నా పిల్లలు ఆనందంగా ఉండాలా?
ఎవరన్నా నన్ను అడిగితే ఏం చెప్తారమ్మా, మా పిల్లలు ఆనందంగా ఉండాలని మాత్రం పైకి చెప్తారు, ఎవరు కూడా నేను ఆనందంగా ఉండాలని మాత్రం. ఆనందంగా ఉండే నీ పిల్లలు ఉంటేనే కదా ఆనందంగా ఉండేది కదా. కానీ ఏం జరుగుతుందంటే, నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. 3 రోజుల నుంచి మా చిన్న అబ్బాయితో నేను మాట్లాడలేదు. 3 రోజుల నుంచి ఆదివారం మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, వాడిని రమ్మనమని చెప్పారు. నువ్వు 7:30 వచ్చారా మనం వెళ్దామని చెప్పారు. చెబితే 7:45 ఫోన్ చేశా, నాన్న ఇప్పుడే బయలుదేరాను అన్నాడు. ఒక పని చేయరా, నువ్వు అక్కడే ఉండిపో, నేను డ్రైవర్ని పిలుచుకున్నాను వెళ్ళిపోతానని చెప్పి నేను వచ్చేస్తాను. ఆ 3 రోజుల నుంచి వాడితో మేము మాట్లాడకపోవడం వల్ల చాలా పెద్ద మార్పు అనిపించింది. నేను ఇక్కడ రావడానికి ముందు ఇంట్లో ఒక డిస్కషన్ జరుగుతుంది మా ఇంట్లో, నాన్న నువ్వు చేసేది రైటే, ఫీల్ అవ్వకు, నాకు నీ మీద కోపం లేదు, నువ్వు ఈరోజు నా మాటను ధిక్కరించావంటే నువ్వు కొత్త విషయాలు నేర్చుకున్నావని అనుకుంటున్నాను నేను. ఈరోజు నువ్వు నా అధికారాన్ని పక్కన పెట్టావంటే నువ్వు చాలా కొత్త మార్గాలు వెతుక్కుంటున్నావని అనుకుంటున్నాను, కాబట్టి నీ మీద నా కోపం లేదు, నిన్ను నిన్నులా ఉంచాలని ఈ 3 రోజుల నుంచి నీతో నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. వాడి కళ్ళల్లోంచి ఈ వచ్చిన నీళ్ళకి చొక్కా అంత తడిచిపోయింది. అంటే నిన్ను నిన్నులా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, నువ్వు నాతో పాటు రమ్మని అడగట్లేదు కదా అనే ఆలోచనతో. ఇంకొక విషయం చూస్తే అండి, ఇందాక మీరు అన్న ఆ పుస్తకాల విషయంలో, వెనకాల పుస్తకాలు ముందు కళ్ళజోళ్ళు, 2వ తరగతి పిల్లల దగ్గర నుంచి 3-4 డిగ్రీ పిహెచ్డీ చేసే వాళ్ళందరికీ కూడా వరుసగా కళ్ళజోళ్ళే. కళ్ళజోడు ఎందుకు పడుతుంది అనేది తరగతి గదిలో ఉండే టీచర్ మొదటి బెంచ్ మీద కూర్చునేటువంటి విద్యార్థిని చూసి ఐడెంటిఫై చేసి, లేదా చివరి బెంచ్లో కూర్చున్న టీచర్ని ఐడెంటిఫై చేసి, ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి వీడికి కంటి చూపు తక్కువగా ఉందని చెప్పి మందులు ఇప్పించేటువంటి ఏర్పాటు ఒకప్పుడు గతంలో జరిగేది కార్పొరేట్ విద్య. అప్పటిలో గురువుకి శిష్యుడికి మధ్య ఒక తండ్రికి కొడుకుకి తండ్రికి కూతురుకున్న ఒక అవినాభావ సంబంధం ఉండేది, ఆ గాఢత్వం ఉండేది నన్ను గురు శిష్యుల బాంధవ్యంలో. ఇప్పుడు అది లేదుగా, ఇప్పుడు అది లేదు. అందుకని చెప్పి ఆ పిల్లవాడు ఎవరైతే మనకి మన పిల్లవాడు అప్పుడు మన పిల్లలు అనుకునేవారు వాళ్ళు. సో ఆ తేడా కూడా వచ్చేసి విధానంలో. అవును, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు విశ్వామిత్రుడిని ఆదర్శంగా తీసుకుని, విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే రామలక్ష్మణులని వనాలకు తీసుకువెళుతూ ప్రకృతిని పరిచయం చేస్తూ విశాలమైనటువంటి ప్రధానశాలకు తీసుకుని వెళ్ళి ఆశ్రమాల గురించి చెప్తూ వివరించుకుంటూ పదనిర్దేశం చేస్తూ తీసుకువెళ్ళిన విద్యా విధానాన్ని అరవింద ద లాస్ట్ స్కూల్ అని ప్రారంభం చేసి విశ్వామిత్రుడు ద్వారా నేర్చుకున్న దాన్ని ఆయన కూడా అలాగే ప్రారంభం చేశాడు. మన గురుకుల పద్ధతి అలాగే ఉండేవి ఆ రోజుల్లో. మీరు అన్నట్టు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేటీకరణ అవ్వడం వల్ల మీరన్నట్టు ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యలో వినియోగదారుని సంబంధం పెరిగిపోయింది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో వినియోగదారుడికి ఉండే సంబంధం కాదు కావాల్సింది, ఉపాధ్యాయుడికి గురువుకి విద్యార్థికి మధ్యలో ఉండే సంబంధం పెరగాలి. ఇక్కడ కళ్ళజోళ్ళ గురించి వస్తే చాలామంది పిల్లల్ని మనం చూస్తున్నాము, కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఒకటి తిండి లోపం, మామూలుగా మనం చెప్తాం ఆకుకూరలు తీసుకోవట్లేదు, క్యారెట్ తీసుకోవట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నా దృష్టికి వచ్చిన 2-3 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. బిడ్డను మోసేటప్పుడు తల్లి 9 నెలల పాటు గర్భంలో మోస్తుంది. మోసిన తర్వాత ఇవాళ విద్యా కార్పొరేటీకరణ అయిపోయింది, వైద్యం కార్పొరేటీకరణ అయిపోయింది. గర్భం దాల్చిన ఆమె 9వ నెల వచ్చేటప్పటికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటుంది, 31న నా కొడుకు పుట్టాలి, లేదా జూనియర్ NTR పుట్టిన తేదీకి పుట్టాలి, లేదా స్వామి వివేకానంద తేదీకి పుట్టాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనుకుని డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ టైంలో ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ టైంలో సర్జరీ జరుగుతుంది. ఇది వరకు ఎలా జరిగేదమ్మా, మేము మామూలుగా పుట్టాము, మీరు మామూలుగా పుట్టారు, సో ఇక్కడ ఏం జరుగుతుంది, కన్నాము మామూలుగానే కన్నారు అందరినీ. దీనివల్ల ఏం జరుగుతుంది అసలు, ఇక్కడికి వస్తే 9 నెలలు ఉమ్మనీరులో ఉన్నటువంటి ఒక చిన్న బాబు బయటకు వచ్చేటప్పటికి ఇటువంటి ఫ్లడ్ లైట్ల వెలుగులో డెలివరీ జరుగుతుంది.
ఫ్లడ్ లైట్లు ఒక రకంగా ఫుట్బాల్ ఆడే ఫ్లడ్ లైట్లు లాంటివి, ఇటువంటి దాంట్లో డెలివరీ జరిగితే మనము చీకట్లో పడుకున్నప్పుడు ఎవరైనా వచ్చి లైట్ వేస్తే మనం ఎంత డిస్టర్బెన్స్ గురవుతామండి. అవును, మనకు ఆల్రెడీ 40-50 సంవత్సరాలు వచ్చున్నాయి. ఆ లైట్ వేస్తే మన కళ్ళు చూడలేక ఒక్కసారిగా ఇట్లా ఉలిక్కి పడడం జరుగుతుంది. అటువంటిది బేబీ 9 నెలలు ఉమ్మానీరులో ఉన్న బాబు బయటకు వచ్చేటప్పుడు డాక్టర్లు ఈ ఫ్లడ్ లైట్లు పెట్టి డెలివరీ చేస్తే వాడు కళ్ళు ఏమవుతాయండి? డాజిలింగ్, అది ఒక్కసారి ఒక్కసారిగా డాజిలింగ్ చేస్తే వాడి కను పొర వెంటనే తాకిడి గురవుతుంది. గురయ్యి ఈ కారణం వల్ల భారతదేశంలో మా బంధువుల్లో మా బాబాయ్ గారి అమ్మాయికి సేమ్ మీరు చెప్పిందే జరిగింది. అప్పటి నుంచి అప్పుడు ఇంకా ఆ పాపకి చిన్న పత్తి చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టేసి కళ్ళు ఎప్పుడు ఇట్టిట్టు ఆర్పుతూ ఉంటుందంటే అప్పుడు కారణం ఇదే చెప్పారు. ఇట్లా ఒక్కసారి చీకట్లో నుంచి వెంటనే గర్భంలో నుంచి వెంటనే పెద్ద వెలుగులోకి తీసుకొచ్చేసరికి అప్పుడు అట్లా ఆర్పినటువంటి కళ్ళు ఆ అబ్బాయి జీవితాంతం అలా ఆర్పుతూనే ఉంది. కారణం మీరు చెప్పిందే చెప్పారు డాక్టర్స్ కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలియట్లేదు, సిజేరియన్స్కి అలవాటు పడిపోయారు. ఎందుకంటే తాను ఏ విధమైన ప్రసవ నొప్పులు పడకుండా పిల్లలకు అంటున్నారు. ఆ పిల్లవాడి యొక్క విలువ కూడా తల్లి తెలియకుండా చేస్తున్నారు. సో ఈ కళ్ళకి కళ్ళజోడు పడడానికి కారణమని 3% కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది. కానీ ఎవరు పాటిస్తున్నారు? సో ఇప్పుడు విద్యార్థి లోకానికి కావలసిన దాన్ని మీరు ఒక ఉద్యమంగా చేస్తున్నారు. సర్వీస్ టు ది నేషన్, ఇది విద్యార్థులకు సర్వీస్ చేస్తే నేషన్కి సేవ చేసినట్టే కదనా. ఎందుకంటే దేశ భవిష్యత్తు కూడా తరగతి గదుల నుంచే ప్రారంభమవుతుంది. సో చాలా సంతోషం అంకమ్మ గారు, మీరు ఇంతమంది టీచర్స్ని రిజిస్టర్ చేసుకుని కావలసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పంపిస్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ వీళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఇటు కళలను కూడా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో హాబీస్ అవసరం. కేవలం ఏకదం ఇదే చదువు కాకుండా అప్పుడప్పుడు ఈ విలాస విద్య అంటారు దీన్ని, హాబీస్ని కూడా నేర్చుకుంటే వాళ్ళు ఏ డిప్రెషన్ లేకుండా వాళ్ళు కూడా కొంచెం ఆనందంగా ఒక అనుభూతిగా జీవించడానికి అవకాశం ఉంటుందనే మీ కృషిని నేను చాలా అభినందిస్తున్నాను. చూశారుగా డాక్టర్ అంకమ్మరావు గారు సమాజంలో విద్యార్థి లోకంలో జరుగుతున్నటువంటి అపశృతులనండి, లేకపోతే పిల్లలకి జీవితానికి జీవనానికి విలువ తెలియకుండా తల్లిదండ్రుల ఒత్తిడి ఒకవైపు, స్కూల్ యాజమాన్యం ఒత్తిడి ఒకవైపు ఈ విధంగా నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ ఆయన కూడా ఒకప్పుడు అధ్యాపకుడిగా పనిచేసి దానిలో ఉన్న బాధలన్నీ గ్రహించి తాను ఒక ట్యూటర్స్ ప్రైడ్ అనే సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న అంకమ్మరావు గారిని మనం అందరం కూడా అభినందిస్తూ వారి యొక్క సేవలు మరింతగా అటు తల్లిదండ్రులకి కనువిప్పు కలిగేలాగా, ఇటు విద్యార్థి లోకానికి కూడా కొంచెం ఊపిరిలాడేటట్టుగా, వాళ్ళు ఊపిరి పీల్చుకునేటట్టుగా ఉండాలని నిండు మనసుతో మనందరం కూడా కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను.